పుష్కరాల్లో భక్తుల రద్దీ ఉండటంతో నీటి కాలుష్యంపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలు పరీక్షలు నిర్వహించి కాలుష్యం ఎంత శాతం ఉందో చెక్ చేస్తున్నాయి. గోదావరి కృష్ణా సంగమ ప్రాంతమైన ఫెరీలో పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భోగేంద్రనాథ్ అందిస్తారు. పుష్కరాలలో కొన్ని లక్షల మంది భక్తులు పవిత్ర పుష్కర స్నానం చేసేందుకు ఘాట్లకు తరలి వచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ పుష్కరాలలో భక్తి ప్రపత్తులు, అలాగే పవిత్రత ఎంత ముఖ్యమో, ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. ఘాట్లలో ప్రత్యేకించి శుభ్రత కోసం అనేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకమైనటువంటి యాక్షన్ టీములను సిద్ధం చేసింది ప్రభుత్వం. నదిలో భక్తులు స్నానం చేసిన తర్వాత పూలు, పళ్ళు, అలాగే పసుపు, కుంకుమ వీటిలో కలపడం జరుగుతుంది. వాళ్ళు కృష్ణవేణమ్మకు నీరాజనం ఇచ్చి పసుపు కుంకుమ కృష్ణవేణికి సమర్పించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో కొంచెం వాటర్ కలుషితం కావడం కూడా జరుగుతుంది. అప్పటికప్పుడు యాక్షన్ టీములు నదిలోకి దిగి శుభ్రపరచడంతో పాటు ప్రత్యేకించి ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన ఐపీఎం టీము ఎప్పటికప్పుడు నీటి పరీక్ష జరుపుతూ ఉంటుంది. కాలుష్యం కాకుండా కాలుష్య జలాలు ఉన్నాయా లేదా అనేది, లేకపోతే నీటిలో కాలుష్య శాతం ఎంత ఉంది, ఇటువంటి పరీక్షలు కూడా జరుపుతున్నారు. ప్రస్తుతం ఆ టీం మనతో ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి పరీక్షలు నిర్వహిస్తారు, ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రస్తుతం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే మేము ఇక్కడ అంటే ఎడ్జ్ క్లోరినేషన్ అంటారు. దీన్ని ఎడ్జెస్ ఏంటంటే క్లోరినేషన్ బ్యాగ్స్ పెడతారు, వాటిని డిప్ చేయడం ద్వారా ఏంటంటే క్లోరిన్ వాటర్లోకి రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా కంటామినేషన్ పూర్తిగా పోతుంది అనమాట. ఆ క్లోరినేషన్ టెస్ట్ చేసే పరీక్షలు మేము చేస్తాం అనమాట. అండి అది రైట్, క్లోరినేషన్ కరెక్ట్ శాతంలో ఉందా లేదా, రైట్ పర్సంటేజ్లో ఉందా లేదా అని మీరు టెస్ట్? అవును సార్, అవును. అంటే ఈ టెస్ట్ ఎలా చేస్తారు, మాకు చేసి చూపిస్తారా కష్ట? రైట్, ఇప్పుడు ప్రస్తుతం వారు టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మనకు దూరంగా కనిపిస్తున్న ఆ కంచెకి క్లోరిన్ ప్యాకెట్స్ కడతారు, అక్కడి నుంచి వాటర్ ఫ్లో కావటం వల్ల ఆ వాటర్ క్లోరిన్ కలిసి వాటర్ ఇట్ వస్తుంది. మరి క్లోరిన్ శాతం కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రస్తుతం టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ప్రమాదం, హెల్త్ కాన్షియస్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం పరీక్ష మొదలు పెడుతున్నారు వారు. చెప్పండి, మొదటగా ఏం చేస్తామంటే ఒక శాంపుల్, వాటర్ శాంపుల్ తీసుకుంటామండి. తీసుకుని దాన్ని ఏంటంటే ఆర్థో టోల్డ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని క్లోరినేషన్ టెస్ట్ చేద్దామండి. రైట్, చేద్దాం. మొదటగా ఘాట్లో మధ్యలోకి వెళ్ళి వాటర్ని సేకరిస్తారు. ప్రస్తుతం మనం చూసాం ఆ వాటర్ని సేకరించిన తర్వాత దాన్ని పరీక్ష నాళికలోకి తీసుకుని టెస్ట్ చేయడం జరుగుతుంది. మనం ప్రస్తుతం ఆ ప్రాసెస్ చూస్తూ ఉన్నాం. రైట్, ఈ అక్కడ సేకరించిన వాటర్లో మీరు ఎటువంటి లిక్విడ్ కలుపుతారు? వాటర్లో ఏంటంటే ముందు మొదటగా వాటర్ తీసుకుంటాం అండి టెస్ట్ ట్యూబ్లోకి. టెస్ట్ ట్యూబ్లోకి వాటర్ తీసుకున్న తర్వాత అది ఆయన పడుతుంది. దాంట్లో ఏంటంటే ఆర్థో టోల్డెన్ రియాజెంట్ ఉంటుంది అనమాట అండి. అది ఫ్యూ డ్రాప్స్ వేస్తే మనకి ఏంటంటే వాటర్ కలర్ చేంజ్ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ వచ్చిందంటే దానికి ఏంటంటే దాన్ని బట్టి మనం పీపీఎం ఎస్టిమేట్ చేస్తాం అనమాట అండి. ప్రస్తుతానికి క్లోరిన్ ఉంది కాబట్టి కలర్ చేంజ్ వచ్చింది అనమాట. అది ఇది 2 ppm వరకు ఉంటుంది, అబౌట్ 2 ppm ఉంటుంది. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ క్లోరినేషన్ సఫిషియంట్గా కరెక్ట్గా ఉందని చెప్తుంది. ఒకవేళ సఫిషియంట్గా క్లోరిన్ శాతం లేకపోతే వాటర్ కలర్ ఏ విధంగా ఉంటుంది? కలర్ లెస్ అయిపోతుంది, కలర్ రాదండి, కలర్ రాదు. లైట్ ఎల్లో కలర్ నుంచి పింక్ కలర్ వరకు వస్తుంది. లైట్ ఎల్లో కలర్ ఉందంటే క్లోరిన్ శాతం తక్కువ ఉన్నట్టు, పింక్ కలర్ చేంజ్ వచ్చింది కాబట్టి క్లోరినేషన్ సఫిషియంట్గా ఉన్నట్లు అక్కడ. ఈ పరీక్ష ఎన్ని గంటలకు ఒకసారి నిర్వహిస్తారు, అంటే ఏ బేసిస్ మీద నిర్వహిస్తారు, అంటే రోజుకు ఒకసారి నిర్వహిస్తారా లేకపోతే భక్తుల తాకిడిని బట్టి ఇన్ని వేల మంది స్నానం చేసిన తర్వాత ఈ టెస్ట్ చేయాలని ఉంటుందా? అంటే మరి ర్యాండమ్గా మాకు ఘాట్స్, చాలా ఘాట్స్ ఇచ్చారండి. అన్ని ఘాట్స్ చూసుకుంటూ 2 గంటలు 3 గంటలకు ఒకసారి ఈ టెస్ట్ చేస్తామండి. టెస్ట్ చేసి ఆర్సీ ఎంత ఉంది, నైట్రేట్స్ ఏమైనా కంటామినేషన్ ఉందా, కంటామినేషన్ ఏదైనా ఉందా, ఆర్సీ లేకపోయినట్లయితే వాళ్ళకి చెప్పడము, ఆ బ్లీచింగ్ పౌడర్ చేపించడము, క్లోరినేషన్ చేపించడం అలా చేస్తుంటాము. రైట్, ఇక్కడ ప్రత్యేకించి ఈ ఘాట్కి ఒక ప్రత్యేకత ఉంది, సంగమ క్షేత్రం ఇది. ఇటు నుంచి గోదావరి వాటర్, ఇటు నుంచి కృష్ణా వాటర్ వస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఈ కృష్ణా వాటర్లో చేసి గోదావరి వాటర్లో కూడా టెస్ట్ చేస్తూ ఉంటారా? ఎటువంటి అన్ని ఘాట్స్ కూడా టెస్ట్ చేస్తుంటాము. అన్ని ఘాట్స్లో కూడా ఎంత అన్ని టీమ్స్ ఉన్నాయి, అన్ని ఘాట్స్ చెక్ చేసుకుంటూ కంటామినేషన్ ఏదైనా ఉందా లేదా, ఉన్నట్లయితే ఏం చేయాలి అని చెప్పి చేపిస్తుంటాం అండి. క్లోరినేషన్ ఏదైనా ఉంది, ఎడ్జ్ క్లోరినేషన్ ఎలా ఉంది, తర్వాత ప్రొటెక్ట్ వాటర్ ఎలా ఉంది, అవన్నీ టెస్ట్ చేసి చూసి వాళ్ళకి చెప్పి చేపిస్తుంటాం. అంటే ఏ బేసిస్ మీద చేస్తారు, భక్తుల ప్రవాహాన్ని బట్టి, అంటే వచ్చిన సంఖ్యను బట్టి, స్నానాలైన సంఖ్యను బట్టి టెస్ట్ నిర్వహిస్తారా లేకపోతే రోజుకు ఒక్కసారి లేకపోతే హాఫ్ డేకి ఒకసారి, ఏ బేసిస్ మీద చేస్తారు? ఘాట్స్ ఫ్లోటేషన్, భక్తుల ఫ్లోటేషన్ బట్టి అక్కడ ఎక్కువ సార్లు టెస్ట్ చేస్తుంటాం.
రైట్. ఇక్కడ మరో పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు, అదేంటో కనుక్కుందాం. ఇది దేనికి సంబంధించిన పరీక్ష? ఇది అమోనికల్ నైట్రేట్ అండి, దాని సంబంధించిన పరీక్ష ఇది. ఒకసారి సార్ ఒకసారి మీరు చెప్పండి. ఇది అమోనికల్ నైట్రోజన్ టెస్ట్ అండి. ఇది దీనిలో అమ్మోనియా ఏదైనా ఉందా? వస్తారు అమ్మోనియా ఏదైనా ఉందా? ఏదైనా ఉంటే మళ్ళీ క్లోరినేషన్ ఎక్కువ ఏదైనా లేనట్లయితే క్లోరినేషన్ ఎక్కువ చేయిపోయడము, కళ్ళు మండకుండా చేయడము. రైట్. ఆ పొడి ఏంటి? ఆ పొడి నైట్రేట్స్ పౌడరు. మన కంటామినేషన్ ఏదైనా ఉన్నట్లయితే కలర్ మారి అది టర్బిడ్గా వచ్చి తెలుస్తుంది అండి. ఇప్పుడు ఎలాంటి కలర్ లేకుండా, కంటామినేషన్ లేకుండా క్లియర్గా వాటర్ క్లియర్గా ఉంది, ఎలాంటి ఇది లేదన్నట్టు. రైట్. ఇందాక చేసిన పరీక్షలో కలర్ మారాలి, ఇప్పుడు కరెక్ట్గా కలర్లో ఉండాలి. కలర్ ఒకవేళ కలర్ ఇప్పుడు చేసిన నైట్రేట్ కలిపిన తర్వాత కలర్ మారితే కనుక కళ్ళ మంటలు అవి వచ్చే అవకాశం, బ్యాక్టీరియా ఉన్నట్లే. అంటే రెండు రకాల పరీక్షలు, ఒకటి క్లోరినేషన్ అవుతుందా లేదా అమోనికల్ నైట్రేట్, అమోనియా అనేది ఏదైనా ఎస్క్రియేషన్ లాంటివి ఉంటే అమోనికల్.